మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి అక్రమ అరెస్టు నుంచి విముక్తి కల్పించాలని వేడుకుంటూ టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో నెల్లూరు పెన్నవారిధిలో టీడీపీ నేతలు జలదీక్ష చేపట్టారు. దీక్ష చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పెన్న నదిలో ఉన్న మహాశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించి పరమేశ్వరుడి ఆశీస్సులు ప్రజానేత చంద్రబాబుకి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. అనంతరం ధర్మవరం సుబ్బారావు మాట్లాడుతూ తమ నాయకుడు చంద్రబాబు విడుదలయ్యేంత వరకు తమ పోరాటాలు ఆగవన్నారు. ఏవన్ ముద్దాయిగా ఉన్న జగన్ ని మాత్రం ఏమీ చేయలేక 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎటువంటి మచ్చలేని గొప్ప వ్యక్తి చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్ కి తరలించడం సిగ్గుచేటన్నారు. శివుడి దయతో త్వరలోనే తమ నాయకుడు బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రసాద్, సిద్ధ కళాచారి, గణేష్ కుమార్, చెంగయ్య, భాస్కర్, చంద్ర, రాజా, శివ, సుధా తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంగా ఈరోజు పెన్నా నదిలో జలదీక్ష శివాలయం ఎదురుగా జలదీక్ష చేయడం జరిగింది. తెలుగుదేశం కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి ఆయన 16 నెలల్లో జైల్లో ఉన్నారు. అలాగే 32 ఈడీ కేసులున్నాయి. అలాగే అక్రమ సంపాదన ఇవన్నీ ఉన్నా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత బాబాయిని హత్య చేయించబడిన మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వివేకానంద రెడ్డి హత్యకు కారణమైన మన అవినాష్ రెడ్డిని జైల్లో పెట్టకుండా బయట తిరగడం ఎంత దారుణం. జగన్మోహన్ రెడ్డి మోడీ కాళ్లు పట్టుకుని ఆయన్ని బయట తీసుకొచ్చిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయకుండా ఆయనేమో రోడ్ల మీద తిరుగుతూ ఆయనే ముఖ్యమంత్రిగా పదవులు కొనసాగిస్తున్నారంటే మన రాష్ట్ర పరిస్థితి ఎంత దౌర్భాగ్య పరిస్థితితో చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో యువతకు ఉపాధి కల్పించేందుకు ఆయన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొచ్చి అన్ని దేశాల్లో కూడా ఆయన చేసిన గొప్ప కార్యక్రమం స్కిల్ డెవలప్మెంట్, ఆయన యువతకి ఆదర్శం. అలాంటిది ఈరోజు హైదరాబాదు మన ఉమ్మడి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చూసేందుకు బిల్ క్లింటన్ అప్పటి అమెరికా అధ్యక్షుడు ఆయన రావడం మన ఆంధ్రప్రదేశ్ గొప్ప గర్వ కారణం. చంద్రబాబు నాయుడు గారు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఆయన చేసిన అభివృద్ధి, ఆయన రాష్ట్రానికి పాటుపడిన కష్టం ఈరోజు జైల్లో పెట్టాల్సిన పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఒకటే, లాస్ట్ టైం మనం ఎలక్షన్ చూసాం, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో రాష్ట్రం మొత్తం మీద 108 స్థానాల్లో మన తెలుగుదేశం ప్రభంజనం కనపడింది. అంటే 108 నియోజకవర్గాల్లో తెలుగుదేశం ప్రభంజనం సృష్టించింది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఒకటే ఆలోచించారు, మనం ఇంకా గెలిచే ప్రసక్తి లేదు, చంద్రబాబు నాయుడు జైల్లో పెడితే గాని మనం బయట తిరగలేము అనే ఆలోచనతో ఆయన అక్రమ అరెస్టు, ఆయన తెల్లవారుతోనే అరెస్ట్ చేయడం చాలా బాధాకరణం. ఈ రోజుకి తెలుగువారు ఎక్కడ చూసినా ఆంధ్రానే కాదు పక్క రాష్ట్రాల్లో విదేశాల్లో ఆయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి అందరూ కూడా ధర్నాలు చేయడం జరిగింది. ఐటీ రంగాన్ని సృష్టించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు, ఐటీ ఉద్యోగులు సైతం రోడ్ల మీదకు వచ్చి ఆయన కోసం ధర్నాలు చేసే పరిస్థితి ఈ రోజు రాష్ట్ర పరిస్థితి. రాష్ట్రం సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఏమో ముఖ్యమంత్రిగా కొనసాగించాలా, అన్ని మంచి పనులు చేసి రాష్ట్రాన్ని 1 స్థానంలో తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారినేమో జైల్లో పెట్టాలా. ఇలాంటి రాక్షస ప్రభుత్వాన్ని మనకు తొందరగా గద్దె దించేందుకు పోరాటమే సరేను చెప్పారు లాయరు ఆయన సిద్ధార్థ లోత్రా. మనం ఇంతకాలం శాంతియుతంగా పోరాటం చేశాం, కానీ మన కనుసూపు మేరకు విడుదల కాలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇంకా మనం కత్తితోనే సమాధానం చెప్పాలి, కత్తితోనే పోరాటం చేయాలని చెప్పిన సిద్ధార్థ లోత్రా.
ఆయన కూడా మంచి క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటూ త్వరలోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం కరెక్ట్ ఆయన ఎక్కడనే ముఖ్యమంత్రి ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ గౌరవిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు గాని ఈ దేశం మొత్తం మీద ప్రజలు గాని అలాంటి ముఖ్యమంత్రి మనకు కావాలని కోరుకుంటున్నారు 2024 లో సత్యం చంద్రబాబు నాయుడు సీఎం సత్యం ఇలా వైసీపీ ప్రభుత్వాన్ని పరిపట్టడం కూడా సత్యమని ఈ సందర్భంగా ఈ జనదీక్ష సందర్భంగా అందరికి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను ओम नमः शिवाय వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800 102 3344.